నమస్కారం. దాసుభాషితం అధికారిక పాడ్కాస్ట్ ఛానల్ కథలు కబుర్లకు స్వాగతం. సమర్పిస్తున్న నేను మీనా యోగీశ్వర్. ఈ వారం విశేషాల గురించి మాట్లాడుకుంటున్నాం. కొత్త దాసుభాషితం యాప్ విడుదల. ఈ వేడుక సందర్భంగా పరిమిత కాలానికే జీవితకాల సభ్యత్వం ఆఫర్. దాసుభాషితం కొత్త యాప్ ప్లేస్టోర్, యాప్స్టోర్లకు సబ్మిట్ చేయబడింది. కొన్ని రోజుల్లో కొత్త యాప్ లభ్యమవ్వచ్చు. లభ్యమైనప్పుడు మీది ఆండ్రాయిడ్ ఫోన్ అయితే మీరు యాప్ తెరిస్తే కొత్త యాప్కు అప్డేట్ అవ్వమని సందేశం కనబడుతుంది. ఐఓఎస్ యాప్ వాడుకర్లు మేము పంపే లింక్ ద్వారా కొత్త యాప్ను యాప్స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. కొత్త అంశాలు: పూర్తిగా కొత్త యూఐ, మెరుగైన కాంటెంట్ వర్గీకరణ, యాప్ కాంటెంట్ మరింత వేగంతో పనిచేయడం. ఇక కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్. ఇప్పటి వరకు సబ్స్క్రిప్షన్స్, క్రెడిట్స్, వన్ టైం పర్చేజెస్ ఇలా ఉన్న వాటిని సరళీకరించి కేవలం ఒక్క ప్లాన్ మాత్రమే ఇప్పుడు అందిస్తున్నాం. అదే సర్వజ్ఞ ప్లాన్. ఈ ప్లాన్లో ఎంచుకున్న కాలపరిమితిలో 1, 3, 6, 12 నెలలు. వీటిలో దాసుభాషితంలో కాంటెంట్ అంతా వినొచ్చు. 12 నెలల చందా తీసుకుంటే నెలసరి చందా కేవలం 299 రూపాయలు అవుతుంది. అంటే ఒక పుస్తకం ఖర్చుతోనే యాప్లో కాంటెంట్ అంతా వినొచ్చు అన్నమాట. కొత్త రీలాంచ్ ఆఫర్. 2023 ఆరంభంలో యాప్ పునర్నిర్మించడానికి నిధులు సమకూర్చుకునేందుకు 7,550 రూపాయలకే జీవిత సభ్యత్వం ఆఫర్ చేశాము. 800 మంది తీసుకునేటప్పటికే మేము అనుకున్న ఆర్థిక లక్ష్యం అందుకున్నాము. అందుకే ఆ ఆఫర్ను ముగించాము. మాట ప్రకారం మళ్ళీ పొడిగించలేదు. అయితే అప్పట్లో చాలామంది అడిగారు మళ్ళీ ఆఫర్ ఉంటే చెప్పమని. ఇప్పుడు కొత్త యాప్ విడుదలను పురస్కరించుకొని మళ్ళీ ఒక ఆఫర్ ఇస్తున్నాము. ఇప్పుడు కేవలం 14,999 రూపాయలకే జీవితకాల సభ్యత్వం పొందవచ్చు. అంటే ఒక్కసారి ఈ డబ్బు కట్టి దాసుభాషితంలో ఉన్న రాబోయే కాంటెంట్ అంతా మరెప్పుడూ ఇక డబ్బు కట్టకుండా యాప్ జీవితకాలం వినొచ్చు. ఈ ఆఫర్ను పొందాలనుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్లో ఉన్న ఈ లింక్ ద్వారా నమోదు చేసుకోండి. ఒక రహస్యం: మీకు ఇప్పటికే జీవిత చందాదారులు ఎవరైనా తెలిస్తే వారి పేరు రిఫర్డ్ బై అనే ఫీల్డ్లో వ్రాయండి. మీకు జీవిత చందా 11,999 రూపాయలకే దొరుకుతుంది. తెలియకపోతే ట్విట్టర్లో #11999_referral#దాసుభాషితం అనే #తో పోస్ట్ పెట్టండి. జీవితకాల సభ్యులు స్పందిస్తారు. పిల్లలు బొమ్మలు కథా సంపుటి విడుదల. మెరుపు మెరిస్తే, వాన కురిస్తే, ఆకాశమున హరి విల్లు విరిస్తే అవి మీకే అని ఆనందించే కూనల్లారా అంటూ చిన్నపిల్లల ఆలోచనా ధోరణిని వర్ణిస్తారు శ్రీశ్రీ శైశవ గీతం అనే కవితలో. ప్రకృతిలో వచ్చే ప్రతి కదలికని నిశితంగా గమనిస్తూ వాటిని ఆస్వాదిస్తూ అవి తమను పలకరించడానికే వచ్చే అనుకుంటారు పిల్లలు. తెల్లటి కాగితంలో ఉండే వాళ్ల మనసు చూసే ప్రతిదాన్ని, వినే ప్రతి విషయాన్ని క్షణంలో పట్టుకుంటుంది. శాశ్వతంగా జీవితకాలానికి సరిపడా మనసులో ముద్రించుకుంటుంది. అలాంటి కీలకమైన వయసులో కథలు వారి వికాసానికి బాటలు వేస్తాయి. చిన్నతనంలో కల్పనాశక్తి, సన్నివేశాన్ని ఊహించుకోగలగడం, చెప్పిన నీతిని ఆకలింపు చేసుకోగలడం చాలా సులభం. ఈ సమయంలో సాహిత్యం వారి ఎదుగుదలకు ఎంతగానో ఉపయోగపడుతుంది. చిన్నప్పుడు తాత పక్కన పడుకునో, అమ్మ కొంగు పట్టుకునో, నాన్నతో సైకిల్ తుడుస్తూనో విన్న కథలు ఈనాటికి మనకి గుర్తే. చందమామ, బాలమిత్ర, టింకిల్, మాల్గుడి డేస్, రకరకాల కార్టూన్లు మన ఊహాలోకాన్ని ఎలా తెరిచాయో అందరికీ అనుభవమే. ఆ పట్టికలో దాసుభాషితం కూడా చేరడం మా కళ. అందుకే ప్రముఖ రచయిత్రి, రిషి వ్యాలీ పాఠశాల తెలుగు ఉపాధ్యాయిని శ్రీమతి రాధా మండువగారు రచించిన పిల్లలు బొమ్మలు అనే కథా సంపుటిని ఈ వారం విడుదల చేస్తున్నాం. సాధారణంగా తమ స్కూలు పిల్లలను దృష్టిలో ఉంచుకొని రచనలు చేస్తుంటారు రాధగారు. అందుకే చిన్నపిల్లలకు కూడా సులువుగా అర్థమయ్యే శైలిలో ముచ్చటైన తెలుగులో ఈ కథలు రచించారు. పాపం పుణ్యం ప్రపంచ మార్గం, కష్టం శోకం శ్లేషార్థాలు ఏమీ ఎరుగని పువ్వులు, దాసుభాషితం చిన్నారి శ్రోతల కోసం, చిన్నతనం ఇంకా గుండెలోనే పదిలంగా ఉన్న పెద్దవారి కోసమే ఈ కథా సంపుటి. ఇవండి ఈ వారం విశేషాలు కథలు కబుర్లు. వచ్చే వారం కథలు కబుర్లలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను. అంతవరకు సెలవు. ఇట్లు మీ మీనా యోగీశ్వర్.
ఈ శీర్షికలోని అన్ని భాగాలను వినడానికి దాసుభాషితం యాప్ను ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి. లింకు డిస్క్రిప్షన్లో ఉంది. దాసుభాషితం సమగ్ర శ్రేయస్సుకు సోపానం. www.dasubhashitam.com